ఎన్నాళ్ళనుంచో నీ దగ్గర విషయం దాచాను. కొపతీస్ మీద బ్రాహ్మణులు గారు ఏమిటి? ఆ పాతబస్తి సలీం గారితో హలీం గురించి డిస్కస్ చేసేప్పుడైనా అక్కడ మనం వచ్చి చూమి. ఆపరాని అప్రాచ్య పరిమాణాలు నువ్వును. నిన్న విషయం అడగాలనుందిరా. ఏమిటి? నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావరా? ప్రేమ? నేనా? మనం కూడా ప్రేమించొచ్చా గురువు గారు? ఏ, మనం ఎందుకు ప్రేమించకూడదు? అంటే చరిత్ర చూసుకుంటే సలీము, అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ఎంతసేపు వాళ్లే ఉన్నారు గాని మన వాళ్ళు ప్రేమించినట్టు ఎక్కడా దాఖలాలు లేదే. చరిత్రదే ఉందిరా, చింపేస్తే చిరిగిపోతుంది. కాని ప్రేమలా కాదురా. ప్రేమ 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 అంటున్నారు కొంపతీసి. మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడు మొఖానికి సిగ్గు కూడాను. ఏమండోయ్, మీరో మీరు సిగ్గుపడ్డం మాని ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా. పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేశా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే. ఏమిటి సీపటపకాయ పిల్ల చప్పుడొచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చెప్పేశారా? నేను చెప్పేది ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మటర్ అంటారు. తను పిలిస్తేనే వెళ్ళు, పిలకపోతే వెళ్ళం. తను పిలిస్తేనే వెళ్ళు, పిలకపోతే వెళ్ళం. ఒకవేళ పిలిస్తే వెళ్తాం. అవునంటే ఇలా ఆడించు, కాదంటే ఇలా ఆడించు, ఏదో ఒకటి ఆడించు. అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారు మాట? అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పు బిగించేస్తారా? మరి నేను ట్రాక్టర్ నడిపితే ఇప్పు బిగించేస్తాను. ఏం కుర్రాలే మీరు, బుర్రకాయలు ఉండవు. మరి కంప్యూటర్ తో ఏం చేస్తావు? అది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టేస్తారా? కాదండి, ప్రాజెక్ట్స్ అంటే ప్రోగ్రామ్. ప్రోగ్రామ్స్ అంటే? ప్రోగ్రామ్ అంటే ఏం చెప్తావండి? మీకు సబ్జెక్ట్ తెలిస్తే మారుతాం, తెలియకుండా మారుతాం. తెలియనప్పుడే చెప్పాలి. మరి ఇది చెప్పేస్తే ఇంకా బోల్డ్ డౌట్లు ఉన్నాయి, అడిగితే చెప్పు. నీకు తెలియదు అని చెప్పు. అసలు పేరేంద్యా? జిలేబీ అండి. జిలేబియా? జిలేబీ పేరేదిరా, నేను అడగం లేదే. మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి, అందులో జిలేబీ స్పెషల్. మా ఇంట్లో నేను స్పెషల్, అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ. హలో హలో మామ, వినిపిస్తుందా? హలో మామ, హ్యాపీ న్యూ ఇయర్. ఏంది ఏ బియర్? బియర్ కాదురా, న్యూ ఇయర్. న్యూ ఇయర్ అరే నాకు ఏ బియర్ వద్దురా. అరే బియర్ కాదు బే, న్యూ ఇయర్, కొత్త సంవత్సరం. కొత్తదైనా పాతదైనా, కింగ్ ఫిషర్ అయినా మెక్డానల్స్ అయినా నాకు ఏ బియర్ వద్దురా. అరే వినిపిస్తానే రావు చెవిటోడా. ఏం సోడా? సోడా కాదురా రే, చెవిటోడా అన్నారా, చెవిటోడా. అదే నేను అడుతున్నా, ఏం సోడా అని. అరే హౌలే, చెవిటి బాడాకావు. వడాపావా? వడాపావు కాదురా, బాడాకావురా, బాడాకావు. ఏ వడాపావు అయితే నాకేంద్రా? వడాపావు కాదురా రే, బాడాకావు అన్నారా, బాడాకావు. ఓకే సార్, హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అరే నేను ఫస్ట్ డే న్యూ ఇయర్ అని డైటింగ్ స్టార్ట్ చేసిన. నువ్వు పెట్టేరా? ఏంది వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లో చాలా మెసేజ్లు వచ్చేసినట్టు, బాగా చెప్పింది న్యూ ఇయర్ ఇలా స్టార్ట్ చేసిన మామూలు. అది ఫోన్లే కానీ హ్యాపీ న్యూ ఇయర్. వాళ్ళు ఏమిటి గుసగుసలాడుకుంటున్నారు? గుసగుసలా? పెళ్లి గురించి పక్క ఊరికి వినిపించేంత గట్టిగా పోట్లాడుకుంటున్నారు. వినబడలే అది. అలాగా బాగుంది, చాలా బాగుంది. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు, వినబడలే. వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నన్నే అడగాల? వాళ్ళు అడగొద్దుగా. నీ అమ్మరే, నీ చెవిటికి నా నత్తికి సరిగ్గా సరిపోయిందిరా రంకు మగడా. ఏంటని అడుగుతావు? నేను సరిగ్గా చెప్తే నీకు వినపడదు, నాకు నచ్చడి ఆగంగానే అలాగా అంటావు. ఎలా తవలరా నీతోటి? వినబడలే. నాకు నత్తి నీకు బాగుంది, చాలా బాగుంది. రాజశేఖర్ రెడ్డి లాంటి ఆయన్ని ఓడిచ్చారు, ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన్ని ఓడిచ్చారు, చంద్రబాబు నాయుడిని ఓడిచ్చారు, ఇందిరాగాంధీని ఓడిచ్చారు. రాజశేఖర రెడ్డిని ఓడించారా? ఏమో సార్, వినండి. మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ కట్ చేయాలి, మీరు తలకాయ చెప్తే నాకు భయమవుతుంది. మాకు నీళ్లు కావాలి, మా దగ్గర ఈ సమస్య ఉంది, మాకు ఈ దోమలు కావాలి, మా దగ్గర ఈ భూ కబ్జాలు ఉన్నాయి, మాకు ఉద్యోగాలు కావాలి. దోమలు కావాలంటే కాదు సార్. ఓహో, అంటే బేసిక్ గా మీ ఇంటి పేరు బండ్లైనా లేదంటే ఏదన్నా మీరు మార్చుకున్నారా దాన్ని? మా ఇంటి పేరే బండ్లా సార్. బండ్లా ఇంటి పేరు ఎట్లా మార్చుకుంటారు? క్రేజ్ కోసము. బండ్లా అంటే క్రేజా? అట్లా కాదండి. ఏదన్నా విషయంలో ఒక అంశం ఏమన్నా వచ్చిందేమో చెప్పేదండి. ఏవై తీసుకెళ్ళే వెయ్య హాఫ్ వద్దులే, ఫుల్ తీసుకో. అదిగా సార్, ఆయన 10 రూపాయలు ఇచ్చి 1000 అంటారు. రే ప్రణవ్ అయ్యా,
చికెన్ అయిపోయింది, రెండు ప్లేట్ చికెన్, నాకు ప్రాన్స్, వీడికి రెండు ప్రాన్స్, ఫిష్, ఆడిగ ఫిష్ తీసుకొచ్చా. అంటే ఈ వెయ్యిలోనేనా అండి? వెయ్యిలోనే ఏడు పొద్దు ఉంచుకొచ్చరా, మిగిలిపోతే చిల్లర ఉంచుకోమంటున్నారా? అవునరా, అర్థం కాలేదా? What is this? Wangai Pulse. ఇక్కడ ఏం జరుగుతుందో నీ అడగచ్చా? అడుకో. శంకర్ ప్రసాద్, నిన్ను విషయం అడగాలి. What are you up to now? In my service of 25 years, I have met a lot of people like you. And I know what to do with them. Anna, mama English la maadutundu. Manam istam, chudu. See, uncle. Vulture eating 100 buffaloes. One cyclone. Finish. How is it? Arre, Anna English maadutundu. Open up all, Anna Miriam. లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్నను జీకే గడి కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్, గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు, ఆడ పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గడి కొడుకు పెళ్లి అంట కదా, ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్, పెద్ద జఫాగాడు, రోజుకో దాంతో తిరుగుతాడు. ఇదేమన్నా తక్కువదనుకున్నారు సార్? రాజస్థాన్ లో కుర్రోడ్తో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది, ముసుకుని తీసుకురావాల్సి వచ్చింది. ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్. తిరిగింది నాతోనే మరి. ఓహో, నీ గురించి ఒక 2 లైన్స్ లో చెప్పు. నేను లోపలికి వచ్చినప్పుడు మీ గురించి ఏం మాట్లాడలేదు, బయటికి వెళ్ళా కూడా మీ గురించి ఏం మాట్లాడను. టెల్ మీ వన్ వాల్యుబుల్ వర్డ్. టైం. ఒక 10 సెకండ్ లో నీకు తెలిసిన దేవుళ్ల పేర్లు చెప్పు. అన్నం పండించే రైతు, అండగా ఉండే నాయకుడు, అవకాశం కల్పించే ప్రభుత్వం, బాధలో పక్కనుండే స్నేహితుడు. వీళ్ళందరూ మనుషులే కదా. మనకేదైనా అవసరం వచ్చినా ఆపదొచ్చినా పక్కనో మనిషి అవసరం. అందుకే మనకి ఎవరైనా సాయం చేస్తే దేవుళ్ళు వచ్చాడు అంటూ. నాకు తెలిసినంత వరకు వీళ్లే దేవుళ్ళు. మీకు ఫోటోలో దేవుని తెలిస్తే నాకు ఫోన్ చేస్తే వచ్చే దేవుని తెలుసు. ఇప్పుడు నీకు కావాల్సినంత టైం తీసుకుని నీ తల్లిదండ్రుల గొప్పతనం గురించి చెప్పు. చెప్పలేను. చెప్పలేవా? చెప్పలేను అనేది మీ క్వశ్చన్ ఆన్సర్ సార్. ఎంత టైం ఇచ్చినా తల్లిదండ్రుల గొప్పతనం గురించి పూర్తిగా చెప్పగలిగే వ్యక్తి ఇంకా ఈ భూమి మీద పుట్టలేదనేదే నా నమ్మకం సార్. వీడికి ఎంత వస్తుందో తెలుసా? 100,000. సంవత్సరానికి అండి? నెలకి. సార్, ఉద్యోగం చేస్తాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాడా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ రా. వీడికి 1,00,000 రూపాయలు కట్నం ఇస్తున్నాను. ఆ 1,00,000 నాకు ఇస్తే వడ్డీకి తీపి నెలకి 3 లక్షలు ఇస్తా. హలో, నేను బిజీ బాలరాజ్ మాట్లాడుతున్నాను. ఎవడా జంగల్ కేంచి వచ్చిన జంగిలీ కొడుకు? ఆరా, హలో కూడా చక్కగా అనవసలే. సార్ 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 సార్, మీరే సార్? నమస్కారం సార్. మీరేం తెలియ కొంచెం స్టైల్ గా మాట్లాడాను సార్. స్టైలా? నీ మూతికి మ్యాచ్ కాదు బే. ఓ, కరెక్టే సార్. అవరా బాలరాజ్, నీ దోస్త్ ఏమరా ఫోన్ కట్ చేస్తుండు? అంటే అది తెలియదు సార్. వాడు మంచి మర్యాదతోటి ఫోన్ ఎత్తిండా ఓకే, లేకుంటే నీ బుడమకాయకి స్టైల్లో డిస్కషన్ ఉంటది. సార్ 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 సార్, డిస్కషన్ ఎందుకు లేదు సార్? ఇంత చిన్న మ్యాటర్ కి వాడు ఆఫీస్ లోనే ఉన్నాడు సార్. ఏయ్, ఒకసారి ఆయన ఫోన్ ఇబ్బే. హలో, ధనుష్ కోటి. ఏ సామ్, మే నో హూ ఆర్ యూ? నేను నీతో ఫోన్ లో మాట్లాడాను, ఫ్రెండ్ ని. ఓ మూర్తి గారు, మీరా? ఇంత మందిలో నన్ను ఎలా గుర్తు పెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది, వయ్యా అనుకున్నానండి. మైనో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో, అవును. నీది పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 టైమ్స్ అడే సార్. దట్ స్వీట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి. నాకు అదే తింటారు. ఏమన్నా అడుగుతున్నాను. ఈడ్లు. ఏంటి ఈడ్లు? ఇడ్ల. ఇడ్లేంటి? గద్దెలాదా? ఇంత పిండి ముద్ద తీసుకుని ఆవిరి పడతారు చూసినావు? అయ్యా, వాటిని ఇడ్లీ అంటారమ్మా. ఉన్నాయి. ఇడ్లు కాదు, గవే ఉన్నాయి. ఏంటి ఇడ్లీ తప్ప ఇంకేమున్నాయి? వాడలు. వాడలు? వాడ సముద్రంలో ఉంటాయా? హోటల్ ఎందుకుంటాయి? గద్దెలవదా? గింత గింత పిండి ముద్దలు తీసుకుని మధ్యలో బొక్క పెట్టి నూనెలు వేయరా? వాడలు. అవి ఓడలు కాదయ్యా, వడలు. వడలు గవే. ఇంకేమున్నాయి? పోర్లు. అంటే పోర్లు? పోర్లు ఉన్నాయి. ఏంటి పోర్లు? పోర్లా? అయ్యాడ్రా, గింత పిండి ముద్దలు తీసుకుని ఎడల్పుగా చేసి నూనెలో వేస్తే గింత గింత గుడ్రంగా ఉబ్బవా? పోర్లు. అవి పోర్లు కాదురా, పూరీలు. అదే ఉన్నాయి. ఇంకేం ఉన్నాయి? సీట్లు తింటావా? ఏంటి సీట్లు? సీట్లు బెట్టి లేవడం తింటాడా? సీట్లు బెట్టి లేవడం తింటాడా? తీయ తీయకుండా వాళ్ళ సీట్లు గై కొడతావా? సీట్లు అంటే అయ్యా,
సీట్లు కాదయ్యా, స్వీట్లు. స్వీట్లు, సీట్లు, స్వీట్లు అన్న, సీట్లు, స్వీట్లు. గయ్యవనేవయ్యా, ఆ స్వీట్లో ఏ రకాలు ఉన్నాయి? లాడ్లు ఉన్నాయి. ఏంటి లాడ్లు? లాడ్ల లాడ్లేంట్రా? గుండ్రం గుండ్రంగా ఉండవా, పచ్చ పచ్చగా? అవి లాడ్లు కాదు, లడ్డు. ఒక్కటి ఉంటే లడ్డు అంటారు, సానా ఉంటే లాడ్లు అనుకుంటే ఏమంటారా? నీ పరిశ్రమ వచ్చిన చూస్తున్నా. ఇంకేమున్నాయి బాబు? జులాబీ, 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 జులాబీ. అంటే ఏంటి? చుట్లు చుట్లుకుండవా, తీతీగుంటాయి. అది జులాబీ కాదు, దాన్ని జిలేబీ అంటారు. నువ్వెక్కడ దొరికావరా నాకు? ఇదిగో గవన్నీ వద్దు గాని, ఒక్కటి మంచిదిన తింటావా? ఏంట్రా అది? గుల్లగుల్ల జామ్. ఏంటి గుల్లగుల్ల జామ్? ఏంట్రా గుల్లగుల్ల జామ్? గుల్లగుల్ల జామ్? గుల్లగుల్ల జామ్? గుల్లగుల్ల జామ్ తెలుదా? తెలీదు. తీయ తీయగా రసం పోస్తారు, ఒక్క లడ్డేస్తారు, నాకు కుంట తినాలే. అది గుల్లగుల్ల జామ్ కాదురా, గులాబీ జామ్. వాడు ఏదేదో చెప్పాడు, నేను నమ్మలేదనుకో? నమ్మాలి. నా మనుషుల్ని కొడితే ఏమవుతుందో తెలుసా? కొట్టడం ఏంటి? చంపేశాను. ఎరా, రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచాయని ఫిక్స్ అయిపోయాం సార్. నా రక్తం పంచడానికి నువ్వెవడవా? ఒక్కో ట్యూన్లు దొబ్బాడ. వాచ్మెన్ కాల్ ద పోలీస్. కొడతారండి, ఎందుకు కొడతారు సార్? అడిగితే కొడతారండి.